ఇప్పుడున్న కేటీ రామారావుకి వీసా లేకుండా కవితపల్లికి రానంటే వాళ్ళ అయ్య బతిమలాడితే కేసీఆర్ బతిమలాడితే నేను ఇచ్చిన సహాయం తోటి ఇంత సీనియర్ నాయకులకు ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి సెకండ్ లిస్ట్ కు రావడానికి కారణం ఏమైంది 119 నియోజకవర్గాలకు టికెట్ ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం చేసే కమిటీలో నేను ఒకని నీళ్లు నిధులు నియామకాలను దాన్ని ఫిల్ఫిల్ చేశాము కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి వచ్చి ఏం చేస్తది అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోతే బతికి ఎక్కడ ఉండే గులాబీ రంగు కూడా అంతా గులాబీ మోజే మనకు గులాబీ అప్పుకుంటారు ఈ రాష్ట్ర అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్న దాన్ని ఒక పైసా అవినీతి ఆయన జేబులోకి రాకుండా కూడా అతన్ని అరెస్ట్ చేసి జైలు పెట్టింది ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళ ట్యాక్స్ కావాలి వాళ్ళ ఆదాయం కావాలి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు నివసించొచ్చు రాజ్యాంగం చెప్తున్నది ఈ కేటీఆర్కి కూడా బిడ్డలు ఉన్నాయి నాకు బిడ్డలు ఉండరు కదా ఈ దుర్మార్గుడు ఏం మాట్లాడాడండి పోలీస్ ఆఫీసర్ని పెట్టి ఆ పాప క్యారెక్టర్ మీద మాట్లాడిస్తాడు వీడ మనవతుందా ఇక్కడ వీళ్ళకి పురుగులు కూడా చేస్తారు వెల్కమ్ టు ఐడి న్యూస్ ఈ రోజు మన చీఫ్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు నమస్తే నమస్తే కౌంట్ డౌన్ మొదలైంది ఎలక్షన్ దగ్గర పడుతుంది మధు యాస్ కి గతంలో కంటే ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు నిలబడ్డాయి నార్త్ నుండి ఈస్ట్ కు వచ్చాడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బిఆర్ఎస్ మూడు అభ్యర్థులందరూ ప్రకటించేసి ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం రెండు లిస్టులు ప్రకటించింది మూడో లిస్టు కోసం తర్జన బర్జన పడుతున్నాయి దీని వెనుక ఏమన్నా శక్తులు పనిచేస్తున్నారంటారా మీరు మొట్టమొదటిది కౌంట్ డౌన్ మొదలైంది బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి ఇక జాలు ఈ దుర్మార్గ ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇంక జాళ్ళు ఈ ముందరాష్ట్ర పౌడికి ప్రజలంతా ముంచేస్తున్నాడు అన్ని కుల మత అన్ని వర్గాలని మోసం చేస్తున్నాడు బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఇస్తలేడు దళిత బంధుతోటి దగా చేస్తున్నాడు రైతు బంధుతోటి మోసం చేస్తున్నాడు అనేది గుర్తించినాడు కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పుని కాంగ్రెస్ ద్వారా రావాలని కోరుకుంటున్నారు లిస్టులు అనేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది చంద్రశేఖరరావుకి అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఆయనకు వినాశనం మొదలైంది కాబట్టి మొదట్లా గతసారిలాగా ముందే ప్రకటించేసి దాన్ని గెలుస్తానుకున్నాడు ముందు ప్రకటించేసి మూతి మీద అనుకున్నాడు కలుగుకుంటే చంద్రశేఖరరావు వాళ్ళ పార్టీ సో అదేదో పెద్ద స్ట్రాటజీ అని కాదు ఇప్పుడు మేము నిన్న చూస్తే షేర్లింగం పేరులో అక్కడున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ పోతే గో బ్యాక్ అని తిట్టి పంపించారు ఇక్కడ ఉన్న సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్లో బస్తీలకు రమ్మని చెప్పు 500 కాలనీల పైన కనీస మౌలిక వసతులు లేవు తాగునీటి సౌకర్యాలు ఇవన్నీ చూ లెక్క పెడుతుంటే మీరు అనుకున్నది అడ్వాంటేజ్ అనుకుంటున్నారు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు ఇవన్నీ కూడా అది కూడా చెప్తాను మీరు అడిగింది ఈస్ట్ నార్త్ చెప్తా ఉన్నారు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ ఇవన్నీ ఫస్ట్ వస్తే ఫస్ట్ సెకండ్ సెకండ్ అని కాదు అది మా ఓన్ స్ట్రాటజీ ప్లానింగ్ ఉంటుంది నేను ఇక్కడి నుంచే పుట్టి పెరిగి ఐతి నగర్లో పుట్టి పెరిగి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానివ్వండి ఓటర్స్ కానివ్వండి మధు యాస్ కి గౌడ్ ఒక్కసారి అంటే వీళ్ళకు అవగాహన కోసమా లేకుంటే మీరు చెప్పాలనుకున్న ఏందో కానీ ఒకటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడ ఏంది మీ విద్యాభ్యాసం ఎట్లా ఏంది నేను హైత్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నా తెలుగు మీడియం నాన్న ముత్తాతలు కూడా హైత్ నగర్ నుంచే అమ్మ వాళ్ళ ముత్తాతలు కూడా హైత్ నగర్ గ్రామమే అమ్మ నాన్న పోలీస్ పటేలు తాత ముస్తాదరు వ్యవసాయం 75 ఎకరాల పైన పొలం ఉంది ఇప్పటికి ఇంకా 15 ఎకరాల దాకా ఉంటుంది ఇల్లు పెంకుటిల్లు అవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి రోడ్డు మీద మడిగలు ఉంటాయి సో మా పెద్దక్క కూడా ఐతనగర్లో ఉంటుంది అమ్మ వాళ్ళ కుటుంబం పెద్ద ఎల్డెస్ట్ వాళ్ళు 200 మంది ఉంటారు సో నేను నాన్న తాత సమాధులు కూడా ఐతనగర్లో ఉంటాయి మా ప్రాపర్టీ కూడా అక్కడే ఉంటుంది నేను అప్పుడు కోరుకుంది కూడా విదేశాలను తిరిగి వచ్చినప్పుడు నల్గొండ పార్లమెంట్ అడిగినాను రాజశేఖరరెడ్డి గారు అన్నప్పుడు సిపిఐకి అలయన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది కుదరదన్నారు నేను అప్పుడు సికింద్రాబాద్ బంజారాహిల్స్లో ఉంటుంటే మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇవ్వమని అని అడిగినప్పుడు అప్పుడు దత్తాత్రేయ మంత్రిగా ఉండేది హనుమంతరావు పడనీయుడు ఆయన అడగమని చెప్పినాడు
सर मंत्रीगार मुझे एनआरवि युवक रावासीदे कोरकू डी श्रीनिवास गारू अब पीसीसी अध्यक्ष मूला अब कामरेड्डी चल अतगार तमड़ अतगार अड़ दोमकोस्ते तात कुटा अटाई सो निजामाबाद नीचे एक्स एंपी बालगौड़ गुट अड़े गौड़ फैमिल की इवाली वाल नुन निजामाबाद नीचे पोटेम पड़ने आधा निजामाबाद के निजामाबाद प्रजु अत्यंत प्रेम तो आदरी रूस सार पर्या गेल सो ने अट निजामाबाद के जी सो चाल मंदे मोन्ट वरुक కానీ కొందరు మిత్రులు తెలియక ఏదో పారాచూట్ అని చెప్పని పోస్ట్ చేశారు. దాంతోటి నేను ఏం కోట్లు ఖర్చు పెట్టకుండా అందరికీ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసి వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పుట్టినా ఏడ పెరిగినా నా నియోజకవర్గం ఏందనేది తెలిసి వచ్చింది. ఒకటి బలంగా అనిపిస్తుంది. మధుయాస్కి 6 నెలలు అమెరికాలో ఉంటాడు 6 నెలలు హైదరాబాద్ ఉంటాడు. ఈ వేదవలకు ఏది మాట్లాడో తెలియదు. సన్నాసులు కొందరు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అమెరికా వదిలిపెట్టి ఇండియాకి వచ్చినా ఇప్పుడున్న కేటీ రామారావుకి వీసా లేకుండా కవితపల్లికి రానంటే వాళ్ళ అయ్య బతిమలాడితే కేసీఆర్ బతిమలాడితే నేను ఇచ్చిన సహాయం తోటి చంద్రబాబుతో లెటర్ రాయించుకొని వీసా తీసుకొని వచ్చిపోయినాడు. లేకపోతే అమెరికా అంటూ దొంగతుండే. తెలంగాణ అమెరికా నుంచి తిరిగి వచ్చి భార్య డాక్టరు నేను లాయర్గా ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇక్కడ చదివిస్తామని వచ్చినాము. వచ్చి వ్యాపారాలు చేయలే. నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. నా భార్య డాక్టర్గా రిమోట్ ఏరియాలో డయాబెటిక్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో. అమెరికాలో ఉండే ఇవాళ రేపు సోషల్ మీడియా అంత ఉంటుంది కదా. నేను ఏఐసీసీ సెక్రటరీ రాహుల్ గాంధీ గారి యొక్క విదేశ పర్యటనలు కూడా పర్యవేక్షిస్తూ ఉంటాను. వారు ఎక్కడ అఫీషియల్గా విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ముందే వెళ్ళి కార్యక్రమం చేయడం ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా ఉంటే నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నాను. భార్య పిల్లలు అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ బిడ్డలు చదువుకుంటూ ఉంటే కూడా 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి తిరిగి అమెరికాకి వెళ్ళాలని రాహుల్ గాంధీ గారు నన్ను సూచిస్తే కూడా లేదు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లే వచ్చాయి. ఇట్లాంటి కష్టకాలంలో నిన్ను వదలను. నీ నాయకత్వాన్ని ఎదగాలి. వారి అధ్యక్షన ఉన్నప్పుడు వారి నాయకత్వ బలోపేతానికి పనిచేస్తూ కర్ణాటకలో తిరిగి ప్రభుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాను. క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. పార్టీ బలోపేతం కావడంలో మిత్రులు ఈ రాష్ట్ర ఇక్కడ ప్రాంత ఎంపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమకారు వాళ్ళు చెరు కొంచెం పాదయాత్ర చేసినప్పుడు నన్ను కూడా ముగ్గురికే పర్మిషన్ ఇచ్చారు పాదయాత్ర చేయమని చెప్పి. ఐక్యత ఉండాలి, విడివిడిగా చేస్తే మెసేజ్ సరిగా పోదని చెప్పి నేను పాదయాత్ర చేస్తే వ్యక్తిగతంగా నాకు ప్రతిష్ట పెరుగుతుంది కానీ పార్టీ నష్టపోతుందని చెప్పి ఆ ఐక్యత ఉండడానికి వరకు బట్టి విక్రమార్కర్ పాదయాత్ర చేసిన పీసీసీ అధ్యక్షుడు చేస్తే వాళ్ళ సభలో పాల్గొనుంటూ ఒక ఫ్యామిలీ రూపం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది మధుయాస్కి. ఐఎమ్ ఎ లింక్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్కి. ఇదంతా బాగుంది అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ కానివ్వండి, రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండడం కానీ, రాష్ట్రంలో మధుయాస్కి ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పడానికి ఇదంతా బాగుంది. కానీ ఇంత సీనియర్ నాయకులకు ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి సెకండ్ లిస్ట్కు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఫస్ట్ లిస్ట్ వస్తే ఫస్ట్ వచ్చినట్టు కాదు, సెకండ్ లిస్ట్ వస్తే సెకండ్ వచ్చినట్టు కాదు. పార్టీలో చేరిన తుమ్మర నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఉండే, చిన్నారెడ్డి గారు కానీ ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు కూడా ఫస్ట్ సెకండ్ లిస్ట్ అనేది ఏముండదు, వ్యత్యాసం ఉండదు. 119 నియోజకవర్గాలకు టికెట్ ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం చేసే కమిటీలో నేను ఒక్కడిని. నేను కమిటీలో ఉన్నది నా టికెట్ ప్రకటించడానికి కొరకు కాదు, ప్రతిభావంతుడు గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేయడానికి కొరకు ఆ కమిటీలో ఉంటూ నా యొక్క ఫీడ్బ్యాక్, నా యొక్క అభిప్రాయం చెప్తూ వీలైనంత మటుకు క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడంలో దోహదపడింది. ఇబ్రాహీంపట్నం సీటే ఉంది. అక్కడ గెలవడు క్యాండిడేటు ఓడిపోతాడు అని ఒక మిత్రుడు అక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు చెప్తుంటే కూడా కాదు, కిచ్చి తీరాల్సిందే, అతనే గెలిపోస్తా అని చెప్పి నీలాంటి మిత్రుడు సర్వేలని చెప్తున్నప్పుడు అట్లా కష్టించి పనిచేసి నా సీటు కొరకు కాకుండా గెలిచే వాళ్ళకే మిగతా మిత్రులు కమిటీ మెంబర్లకు భేదాభిప్రాయం ఉన్నా కూడా పోరాటి తీసుకొచ్చి అప్రూవల్ ఇప్పించి వాళ్ళ లిస్టులు తీసుకొచ్చి చేసింది నేను. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీ ఏ పేపర్ అయితే చదువుతుందో ఆ పేపర్లో, ఏదైతే హిందూ పేపర్ బాగా వాళ్ళు చదువుతారో ఆ పేపర్లో ఇక్కడ మధుయాస్కి బాగా ల్యాబింగ్ చేసేసి ఇక్కడ చదువుతున్నటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి కానివ్వండి, ఉద్యమాల ఈ అది అంటే విద్యార్థులకు ఆత్మహత్యలకు సంబంధించిన కానివ్వండి, రకరకాల అంటే తెలంగాణ కోసం ఆ
హిందూ పేపర్లలోనే మధు యాస్కి ఆ పేపర్లో ఏం చేసి సోనియా ముందు పెట్టడం వల్లనే ఈ తెలంగాణ వచ్చింది, ఇది నిజమే కదా? అది కొంచెం ఎగ్జాజరేషన్ చెప్పేది. సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే మాట తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు ఆమె అధ్యక్షత వహించినాక అతి తక్కువ సందర్భంలో మాట్లాడుతుంది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు ఫుడ్, ఇట్లాంటి ఎన్నో బృహత్కర కార్యక్రమాలని తీసుకొచ్చింది సోనియా గాంధీ గారు యూపీఏ అధ్యక్షురాలుగా ఉంటూ. వారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ సమయంలో 2009లో కూడా మాట్లాడుతూ భువనగిరి సభలో, అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ జతకట్టని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి అట్టి సమయంలో అవి చంద్రబాబు నాయుడు కేసీఆర్ మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు, బీజేపీ ఎందుకు ఇవ్వలేదు, జబ్ దుబారాం సత్తా మే ఆయంగే జల్దీ సే జల్దీ తెలంగాణ బనాయింగే అని చెప్పి ఎలక్షన్ సమావేశం చెప్పింది. చెప్పినప్పుడు కొందరు బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆమె ఒక తల్లిగా కంట తడి పెట్టుకుంది. నేను ఇచ్చిన ఈ హామీతోటి, పార్టీ ఇచ్చిన హామీతోటి బిడ్డలు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకుంటారేమని చెప్పి బాధపడింది. డిసెంబర్ 9 రోజు, రేపటి 10వ తారీఖు డిసెంబర్ 2009లో అసెంబ్లీ ముట్టడని చెప్పి విద్యార్థులు లోకం ఇస్తే, జేఏసీ ఇస్తే ఇంకా ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు పోతాయని చెప్పి ఇంకొక ఒక్క పానం కూడా పోవద్దనే దాంతో ఆ రాతికి ప్రకటన తెలంగాణ కొరకు చేసింది. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాజకీయ లబ్ధి కొరకు చేయలే, కానీ ఇదే కల్వకుంట్ల కవిత, తారక రామారావు వాళ్ళ మేనమామతో నాకు చెప్పంపి మాట్లాడి డిసెంబర్ 9 రోజున తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాలి కాంగ్రెస్ ప్రకటన చేస్తే సరిపోతుందని చెప్పి ఇప్పుడున్న కేశవరావు గారితో కూడా సంప్రదింపులు చేసినారు. లెటర్ డ్రాఫ్ట్ చేసి అంటే దాన్ని బట్టి చంద్రశేఖరరావుకి తెలంగాణ మీద ప్రేమ లేదు, కాలి ప్రకటన వస్తే చాలు, 115 టార్గెట్ పెట్టి అధికారం రావాలనుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కావడానికి కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కలవకుండా చంద్రశేఖర్ గౌడ్ ఇవ్వడు, నమ్మడు. ఆయన ఉద్యమంలో జొర్రింది రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి, తెలంగాణ ఏర్పాటు కొరకు కాదు. అంతవరకు బాగుంది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఇక్కడ తెచ్చింది బీఆర్ఎస్ అని చెప్పుకుంటుంది. అంటే ఆ యొక్క సెంటిమెంట్ని మీరు తెలంగాణలో పబ్లిక్లో తీసుకెళ్ళడంలో ఫెయిల్యూర్ అనుకోవచ్చా? చూడండి, కాంగ్రెస్ విధానము కలిసి ఉండి పోరాడుకుంటున్నప్పుడు విడిపోయినా కలిసి ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు హైదరాబాద్ ఆదాయం తెలంగాణకు ఉండాలి, ఆంధ్రకు నష్టం జరుగుతూ ఉంది, ఇక్కడ ధనిక రాష్ట్రంగా 17,000 కోట్ల అధికారంతో ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టాటస్ ఇవ్వాలని పెడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాజధాని నిర్మాణం చేయాలని ఇప్పుడు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ విధానం రెండు కళ్ళ విధానంతో రెండు రాష్ట్రాలను చల్లగా చూసుకోవాలనుకుంది సోనియా గాంధీ గారు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చాక అదే తిరుపతి సభలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పి మోసం చేసినాడు. అమరావతి రాజధాని నిర్మాణానికి నీళ్లు మట్టి తీసుకొచ్చి ముఖాన్ని కొట్టిపోయినాడు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ విధానం ఎప్పుడు కూడా కేసీఆర్ ఆంధ్రోలు దొంగలు ద్రోహులు అని చెప్పి మాట్లాడిన దుర్మార్గుడు జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చే వరకు మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానంటాడు. అదే వాళ్ళ కుమారుడు ఇవాళ ఏ విధంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి పైన? ఈ రాష్ట్ర అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్న దాన్ని ఒక పైసా అవినీతి ఆయన జేబులోకి రాకుండా కూడా అతన్ని అరెస్ట్ చేసి జైలు పెట్టింది కేసీఆర్ మోదీ గారు కలిసి చేసినారు. ఈ ఐఎన్డీఏ మిత్రపక్షం బలపడతని చెప్పి దుర్మార్గపుగా మోదీ గారు ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసి బెయిల్ రాకుండా చూస్తూ ఉన్నారు. అది వాళ్ళ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు ఎన్టీఆర్ పేరు పెట్టుకొని ఆయన పేరు చెడగొడుతూ ఎంత దుర్మార్గం మాట్లాడిండండి, కండ కావరం తోలు బలిసి మాట్లాడిండా. ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ ట్యాక్స్లు కావాలి, వాళ్ళ ఆదాయం కావాలి, వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు నివసించవచ్చు రాజ్యాంగం చెప్తున్నది, కానీ దుర్మార్గుడు మీకేం పని ఇక్కడ అంటాడు, మీకెందుకు ప్రొటెస్ట్ అంటాడు? నీ అయ్యే జాగీరా, నీ సొంత ఇదా, రాజ్యాంగం ప్రసంగించిన హక్కు నీకు నాకు ప్రతి ఒక్కరికి సమానంగానే ఉంటాయి, ఇంకా ఇక్కడ వచ్చి లోకలు అని అంటాడు. ఈ విధవలకు సన్నాసులకు తెలియట్లే నా బిడ్డలకు ఎంత హక్కు ఉంటుందో, నేను స్థానికంగా పుట్టి పెరిగినా ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర జిల్లాల నుంచి కానీ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి కుటుంబానికి వాళ్ళ పిల్లలకు అంతే హక్కు, నివసించడానికి ఉద్యోగానికి విద్యా అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు బాగుంది, కానీ ఇప్పటికీ వీళ్ళు అధికారంలో వచ్చేసి 9.5 సంవత్సరాలు అవుతుంది, 2 సార్లు అధికారం చేపట్టారు.
మేము చెప్పినట్టు నీళ్లు నిధులు నియమకాలను దాన్ని ఫిల్ఫిల్ చేశాము కాంగ్రెస్ వచ్చి అధికారంలో వచ్చి ఏం చేస్తది అరి సన్నాసులు తెలియాలి అంటే తెలంగాణ 2014 రాకముందు ఇడ రోడ్లు లేవు ప్రాజెక్టు లేవు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లేదు ఎస్ఆర్ఎస్పి లేదు నిజాం సాగర్ లేదు లేక శ్రీశైలం ప్రాజెక్టు లేవు గుత్పాలి సాగర్ ప్రాజెక్టు లేవు ఔటర్ రింగ్ రోడ్ లేదు లేక రహదారి జాతీయ రహదారి విజయ రహదారి లేవు రైల్వే స్టేషన్ లేవు చార్మినార్ కూడా లేదు ఈ దరిద్రపు గొట్టాలు ఏమంటారంటే అసలు తెలంగాణ ప్రధాన దేశం దుర్మార్గులు వీళ్ళు ఆడపోయి ఆంధ్రాలో ఆఫీస్ పెట్టుకుంటాడు ఇక్కడ పోయి మహారాష్ట్ర పోయి నీళ్ళు తోడుకోమని చెప్తాడు రేపు అంటే చార్మినార్ కూడా మేమే కట్టమని చెప్తాడు ఈ వెదలకు తెలియంది ఏంటంటే తెలంగాణ పుట్టింది 2014 అన్నప్పుడు అదేదో ఇప్పుడే పుట్టిన బిడ్డలాగా అంటే వీళ్ళ గతేముండే వీళ్ళకి ఇండ్లేముండే వాళ్ళ బతుకులేముండే 2009 మీరు అఫిడవిట్ ఇస్తే వాళ్ళ ఆస్తిపాస్తులేముండే తెలంగాణ ఉద్యమం ఉధృతి జరుగుతారు బిడ్డలు చేస్తూ ఉంటే కంపెనీలు స్థాపించుకొని కల్వకుంట్ల కవిత చెట్ల సంతోషు రబ్బర్ చెప్పులు తిరిగి హరీష్ రావు అంట్లు దొమ్ముకునే తారక రామారావు ట్విట్టర్ బాబు గిట్ట ఇవన్నీ ఏం చేస్తుండే వీళ్ళ గతి వీళ్ళు ఇవన్నీ మాట్లాడడానికి సిగ్గుశరం ఉండాలా చదువుకున్నారు అతిగా మాట్లాడొద్దు తెలంగాణ లెక్క ఏంటంటే 14 నుంచి 14 కన్నా ముందర అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోతే బతికి ఎక్కడ ఉండే గులాబీ రంగు కూడా అంతా గులాబ్ మోజన గులాబ్ అమ్ముకుంటారు గులాబ్ పూలు అమ్ముకొని బతుకుతుండే వీళ్ళంతా గతి ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు తారక రామారావు ఎక్కడ తెచ్చాడు బై ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి తెలంగాణకు వచ్చినాడు అందరికీ చెప్పి మా అయ్యకు ఎందుకు గాదయ్యనే గారిని అడగండి మా అయ్యకు అంకుల్ డోంట్ టీచ్ హిమ్ తెలంగాణ కొరకు అని చెప్పకండి రాష్ట్రం సమైక్య ఉండాలని మాట్లాడిన వ్యక్తి వీడు కేటీఆర్ ట్విట్టర్ ట్రిల్లు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళు ఆ ఉద్యమం తీసుకొచ్చి చేసుకొచ్చింది వీళ్ళు తెలంగాణ లెక్క ఏంటంటే అంటే రాష్ట్ర విభజన జరిగినందుకు హైదరాబాద్ ఆదాయం సమైక్య రాష్ట్రంలో 56% ఎంటైర్ స్టేట్కి ఉంటుండే దాన్ని కట్ చేసి ఓన్లీ హైదరాబాద్ పరిమితం చేసినప్పుడే ఇన్ని నిధులు డెవలప్మెంట్ వస్తుంది ధనిక రాష్ట్రం కాస్త 5 లక్షల అప్పులు తీసుకొచ్చి ఇంకా చేసినాడు వీటి చేసిన కాళేశ్వరం కంపుతోటి 3 ఏళ్లకే పంపులు మునిగినాయి ఇప్పుడు పర్యవాసి అది కూరుగుతూ ఉన్నది అది 149,000 కోట్ల వరకు పెంచి డిపిఆర్ ప్రజలకు ఇవ్వకుండా అందులో 49,000 కోట్ల వరకు అవినీతి కూడా జరిగింది అనేది కాగ్ చెప్తూ ఉంది ఇవన్నీ ఆధారాలతో బయట పెడతాం వీళ్ళ సంగతి వీళ్ళు ఎంత దుర్మార్గులండి ఉద్యోగాలు ఇవ్వకుండా బిడ్డలు సస్తా ఉంటే ఒక ప్రబలిక అనే బిడ్డ చనిపోతే ఈ కేటీఆర్కి కూడా బిడ్డలు ఉన్నాయి నాకు బిడ్డలు ఉండు కదా ఈ దుర్మార్గుడు ఏం మాట్లాడినండి పోలీస్ ఆఫీసర్ని పెట్టి ఆ పాప క్యారెక్టర్ మీద మాట్లాడిస్తాడు వీడ మనవతుందా ఇక్కడ వీళ్ళకి పురుగులు పడి చేస్తారు అదే మళ్ళీ రాహుల్ గాంధీ కలుస్తానంటే పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు కలవనీయాలి మళ్ళీ తమ్ముడికి ఉద్యోగం ఇస్తాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం అంటున్నాడు ఇంత నీచమైన నీచాతి నిష్కృతి కలిగిన ఆలోచన వీళ్ళని ప్రజలు ఇవాళ ఆలోచిస్తారండి ఇలాంటి దుర్మార్గం మాకు అవసరమా వీటికి 2 సార్లు అవకాశం ఇచ్చినాం ఈ పాపాత్ములకి ఎందుకని అంటున్నారు కాంగ్రెస్ కొరకు ఎదురు చూస్తాం గత కొన్ని రోజుల నుంచి మీరు వెళ్ళినాక చాలా కాలనీలు చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారు మీ దృష్టికి ఎలాంటి వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ మౌలిక వసతులు లోపించాయండి ఎల్బీనగర్ ఒక ప్రత్యేక లాల్ బహదూర్ శాస్త్రి గొప్ప భారత రత్న పేరుపైన ఉన్న ఈ ప్రాంతం ఒక నివాస ప్రాంతంగా ఎదగాలి 1000 పైన కాలనీలు ఉన్నాయి ఇక్కడ 566,000 పైన జనా ఓటర్స్ ఉన్నారు ఇక్కడ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ నివసిస్తూ ఉన్నాయి కొన్ని స్లమ్స్ కూడా ఉన్నాయి వరదలు వచ్చి వర్షం పడ్డదంటే వరదలు వస్తూ పడవలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ కాలనీకి వెళ్ళినా కూడా రోడ్లు నీటి వసతులు మౌలిక వసతులపైన అడుగుతూ ఉన్నారు డెవలప్డ్ అయిన కంట్రీస్ అన్నింటిలో కూడా ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి ఏ మేనిఫెస్టో కావాలనేది ఇక్కడంతా నివాస ప్రాంతం ఇండస్ట్రీస్కి ఇట్లేవు ఇక్కడ ప్రతి కాలనీకి వాళ్ళ వాళ్ళ అవసరాలు ఏముంటాయో వాటిని వాళ్ళ మేనిఫెస్టోగానే మార్చి ప్రజల మేనిఫెస్టోగా తీసుకొచ్చి వాళ్ళు కోరుకున్నది చేసి చూపిస్తానన్నది ఒకటి సమస్యలు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది అంటే చెరువులు కబ్జా చేసేసినారు మేము చిన్నప్పుడు బాతుల చెరువు కుమ్మరికుంట్ల గట్ట చెరువుల ఈత కొట్టి నేర్చుకున్నాం బావులలో సపదండి కట్టుకొని దుంకి ఈత నేర్చుకునేది ఇప్పుడు ఎక్కడ చూసిన చెరువులు గాయబైపోయినాయి ఎవడు చూసినా సుధీర్రెడ్డి బేనామీలు కబ్జా పెట్టినంటారు రౌడిజం దౌర్జన్యంతో రాజకీయాలు ప్రత్యర్థులు ఉంటారండి శత్రువులు కాదు భేదాభిప్రాయం ఉండొచ్చు అటు బీజేపీ నాయకుడు మధుసూదన్ పైన అతని ఈయన అవినీతిని బయట పెడుతుందని చెప్పి కొట్టే ఎదురు దాడి చేసి ఇంటిపైన వెళ్ళి తల్లి బిడ్డలు ఉండగా దాడి చేస్తాడు మా కాంగ్రెస్ నాయకులైన దరిపెళ్లి రాజశేఖర్ పైన దాడి చేసినాడు
వాళ్ళ పార్టీ నాయకులైన వజీర్ ప్రకాష్ పైన రామోన్ గౌడ్ పైన కూడా దాడులు చేపించినాడు. ఈ రౌడీయిజం పెరిగిపోయింది, గాంజా పెరుగుతూ ఉంది. ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ నివసిస్తూ ఉద్యోగాల కొరకు చేస్తూ ఉంటే వాళ్లకు తల్లిదండ్రులు అప్పులు చేసి పంపిస్తే ఉద్యోగాలు రాక గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ లోపభూకితంగా ఈ ప్రకటనలు చేస్తూ ప్రకటనకు పరిమితం చేస్తూ విద్యోగ కల్పన చేయకుండా నష్టం చేస్తున్నది, ద్రోహం చేస్తుంది ఈ దుర్మార్గులు. అందుకని ఎల్బీ నగర్ ప్రాంతం ఇవాళ ఒక నిజాయితీ గల నాయకుని కొరకు చూస్తూ ఉన్నది. నేను ఎందుకొరకు ఎలక్షన్స్కి వస్తూ ఉన్నాను, ఎందుకొరకు ఎల్బీ నగర్ సూజ్ చేసుకున్నాను, జాతీయ అంతర్జాతీయ అనుభవం ఎదిగి ఉన్నప్పుడు నా గడ్డకి పుట్టిన ప్రాంతానికి సేవ జరిగిన ఆలోచనతో వస్తూ ఉన్నాను. బిడ్డలు ఇక్కడ చాలామంది బయట చదువుల కొరకు బయట దేశాలకు వెళ్ళడం, ఇండియాలో కూడా వేరే చోటకి వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులు వల్ల పోయిరానికి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. ఇవన్నిటి కూడా ఏర్పాటు చేస్తూ నా లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను. దట్ విల్ బి ప్రజల మేనిఫెస్టోగా ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం మధు యాస్కి గౌడ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సుధీర్ రెడ్డి గారు తన రెడ్డి సామాజిక వర్గానికి పార్టీలు ఇస్తూ అట్లా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ జిక్కడ్ నా సోదరుడు జిక్కడ్ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు సోదరి ఆయన శ్రీమతి నాకు బొట్టు పెట్టి ఒక అన్నగా దీవించింది. అతను ఆస్పిరెంట్ ఉండే సీనియర్ నాయకుడు, వాళ్ళ కుమారుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళంతా అంకులు అని చెప్పి అక్కను చేర్చుకొని మద్దతు ఇస్తామని చెప్పి వచ్చినాడు. దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఎంబడిదిరి ప్రచారం చేస్తూ ఉన్నాడు. యోగేశ్వర్ రెడ్డి మిత్రులు ఎంతోమంది ఎంబడి ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సకల జనుల ప్రేమి అని పిలుస్తారు నన్ను. అగ్ర కులాలని ఏ వర్గం నుంచి వచ్చినా వాళ్ళు ఉన్న పేదవాళ్ళని కాపాడడం కొరకు నేను రెండు పని చేస్తూ ఉంటాను. ఒక వర్గానికి వ్యతిరేకం కానే కాదు, వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను ఒడగొట్టేందుకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కూడా ప్రతిభావంతంగా ఉంటుంది ఎల్బీ నగర్ నియోజకవర్గంలో. అట్లాగే గౌడ్స్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సోదరులు ఉన్నారు. ఈ దుర్మార్గుడు అక్కడ సమైక్య రాష్ట్రంలో ఉన్న శెట్టిబలజ వర్గాలకి అక్కడ బీసీ గ్రూప్లో ఉండేది. రాష్ట్ర విభజన జరిగినంత మాత్రం దేశం కాదు కదండి. ఆంధ్రప్రాంతం వచ్చిన యువకుల పిల్లల చదువుల గిట అక్కడ వాపసు ఆంధ్ర పోతే వాళ్ళు గుర్తించరు, నాన్ లోకల్ అంటారు. ఇక్కడ రాష్ట్ర విభజన కన్నా ముందు నివసిస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలకి బీసీ కేటగిరీ తీసి పడేసినాడు వీడు. ఎంత మోసం ద్రోహం అండి అది. ఇట్లాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, వీటన్నీ టేకప్ చేస్తాను. ఐఎమ్ ఫర్ ఎవ్రీ అంటే ఇంక్లూజివ్ కాంగ్రెస్ అంటే ఇంక్లూజివ్. రాహుల్ గాంధీ గారు చెప్పేది కూడా కుల విచరణ కూడా జరగాలి, అగ్ర కులాలు నిరుపేదలకు కూడా 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలోనే. ఇక్కడ ఉన్న వర్గపోరు, ఎందుకంటే కాంగ్రెస్లో చాలా వర్గపోరు ఉంటాయి, ఓన్లీ ఎల్బీ నగర్ అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా వర్గపోరు ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గపోరుని అధిగమించి మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? వర్గపోరు ఏం లేదు. ఇప్పుడు రామరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు ఆయన ప్రభాకర్ కూడా ఉండే, వాళ్ళు కూడా కలిసి వచ్చినారు. వాళ్ళు అంతా కలిసి చేస్తామంటారు. రామోహన్ గౌడ్ గారు చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరినారు, వారు వచ్చి పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక స్వేచ్ఛ ఉంటుంది, ఒక తల్లికి పుట్టిన బిడ్డలకు మధ్యనే భేదప్రాయాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి ఉంటాయి, దాంతో పెద్దగా ఒరిగాల్సిన అవసరం లే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది నవ్వార్ నెవర్ లాగా ఉంది, 10 సంవత్సరాలు అధికారం కూడా లేదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు బుద్ధి చెప్పేటట్టు ఐక్యంగా లేకపోతే ఎక్కడికి పోయినట్టు మీరు అందరూ కలిసి ఉండడం మేము అధికారం ఇవ్వాలనుకుంటామని చెప్తా ఉన్నారు. సో ప్రజలు శాసిస్తారు కాబట్టి వర్గపోర్లన్నీ కథమైపోయినాయి. అంతా కూడా ఒకటే కాంగ్రెస్ జెండా మీద పనిచేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఖర్గే గారి నాయకత్వాన కలిసి పనిచేస్తూ సోదరి ప్రియాంక గాంధీ గారి యొక్క నాయకత్వం కూడా మాకున్నది. రాష్ట్ర నాయకత్వం కూడా నేను అందరికీ లింక్గా ఉంటాను. ఇటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఏ గ్రూప్లు ఎవరున్నా కూడా సీనియర్లు జూనియర్లు అందరికి కూడా లింక్ ఈజ్ మధుయాస్కి. ఈ ఆర్ గ్యారంటీల అమలు పక్కన పెడితే మాకు గ్యారంటీ లేదు, మేము కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అంటే మేము అనేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి నాయకులు చెప్తూ బీఆర్ఎస్లో జాయిన్ అవుతుంది. కొన్ని రాజకీయ నిర్ణయాలు అంటే కొన్నిసారి బాధ కూడా అవుతుంటుంది. సో ఇప్పుడు వారంటీ కథమైనందుకు టీఆర్ఎస్ పార్టీని ఎత్తేసేసి బీఆర్ఎస్ని పెట్టుకోండు, దీనికి నాకు గ్యారంటీ లేదు, వారంటీ లేదు. సో కాంగ్రెస్ పార్టీలో గ్యారంటీ ఎప్పటికీ ఉంటుంది. పార్టీలో కొంచెం రాజకీయాలలో పేషెన్స్ కూడా ఉండాలి. సో ఆ విధంగా కొన్నిసార్లు ఇబ్బందులు జరుగుతుంటాయి. నేను ఒక ఏసీసీ కార్యదర్శిగా పనిచేస్తాను, నా సాయశక్తుల కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా టికెట్ రానంత మాత్రాన పథకానికి వచ్చినప్పుడు ఎన్నో పదవులు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఉంటాయి. అట్లాంటి మిత్రులందరూ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది, పార్టీ పైన ఉంటుంది. నేను సాక్షాత్ కొందరు నాయకులకి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు తీసుకెళ్ళి కూడా అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వర్గపోరు కూడా ఇప్పుడు ఏం లేదు. ఎస్, మీరు అన్నట్టుగా ప్రాబ్లం అవుతుంది,
జెండా మోస్ట్ నాయకులకు టికెట్ డినై చేయడం తోటి కూడా కొన్ని ప్రాబ్లం అవుతుంది. చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాలలో పార్టీలు పెట్టేసి మళ్ళీ వచ్చి మళ్ళీ రాగానే టికెట్లు కూడా వస్తూ ఉన్నాయి. అది అన్ని పార్టీలు జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా అన్కంఫర్టబుల్, కొన్నిసార్లు అనెథికల్ కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ వాట్ టు డూ, రాజకీయాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, కాంగ్రెస్ ఏం ఎక్సెప్షన్ కాదు అది. కానీ ఒకటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఇది జాతీయ పార్టీ కాబట్టి రీజనల్ పార్టీస్ కన్నా ఎక్కువ అవకాశాలు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలు వస్తే ఒక రెడ్డి, ఒక బీసీ, ఒక దళిత, ఒక ముస్లిం, ఒక ఎవరన్నా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అదే టీఆర్ఎస్ పార్టీ అంటే వెలమ ఒకటి కుటుంబం అంటే వెలమంతా కూడా ఉండరు, ఓన్లీ కేసీఆర్ కుటుంబం ఉంటుంది. సో అదే వ్యత్యాసం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని విశ్వసిస్తాను. మీ ద్వారా కూడా మీరు ఐ డ్రీమ్ అని పెట్టుకుంటారు. మేము కాంగ్రెస్ పార్టీ, వీఆర్ నాట్ డ్రీమింగ్ టు కమ్ టు పవర్, వీ వాంట్ పీపుల్స్ డ్రీమ్ టు బి ఫుల్ఫిల్డ్. కాంగ్రెస్ సోనియా గాంధీ గారు కోరుకుంది కూడా, ద యూత్ ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్ హ్యాస్ దే డ్రీమ్స్ టు బి ఫుల్ఫిల్డ్, టు గెట్ బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ అండ్ బెటర్ జాబ్స్, అండ్ దట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద పాస్ట్ 9.5 ఇయర్స్. అందుకే రాహుల్ గాంధీ గారు కోరుకుంటుంది కూడా, యువత యొక్క కలలను నిజం చేయడానికి కొరకే కాంగ్రెస్ పార్టీ అధికారం ఇవ్వమని కోరుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.